నెల్లూరు నగరం అభివృద్ధిలో పయనించనుందా? కొత్త పథకాలతో ఆ నగరం సరికొత్త రూపు సంతరించుకోనుందా? అంటే అవునంటున్నాయి అధికార వర్గాలు. నెల్లూరుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముగ్గురు కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శులు నగరంలో పర్యటించడం దీనికి మరింత బలం చేకూరుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు పేరు ఇప్పుడు బాగా వినిపిస్తోంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చొరవతో ఉన్నతాధికారుల తాకిడి పెరిగింది. నగరంలో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొత్తగా అమలు కానున్న పథకాలపై ఆరా తీస్తున్నారు. నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న భూగర్భ మురుగు వ్యవస్థ, తాగునీటి పైప్లైన్ల పనులను పరిశీలించి తగిన సూచనలు సలహాలు అందిస్తున్నారు. త్వరలో అర్బన్ ప్లానర్ స్వాతి రామన్ నగరానికి రానుండడంతో నుడా ఏర్పాటుపై కొత్త దస్త్రాలను సిద్ధం చేస్తూ డిపిఆర్ చేయడంలో నిమగ్నమయ్యారు. నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ నుడా ఏర్పాటు కోసం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు, కార్యాలయం, సిబ్బంది, మౌలిక వసతుల ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సమాచార వ్యవస్థ అందుబాటులోకి రానుంది. తాగునీరు, విద్యుత్తు, రవాణా, సమాచార వ్యవస్థలు మెరుగుపడతాయి. స్టార్ హోటళ్లు, వాణిజ్య సముదాయాలు పెరుగుతాయి. ఇంటింటికి అంతర్జాలం, నగర సుందరీకరణతో పాటు రియల్ బూమ్ పెరగనుంది. దేశంలో రింగు రోడ్డులు, రోడ్డు రహదారుల ఏర్పాటుకు ప్రఖ్యాతిగాంచిన అర్బన్ ప్లానర్ స్వాతి రామన్ ఏప్రిల్లో ఔటర్ రింగు రోడ్డుకు స్థలాన్ని పరిశీలించేందుకు నగరానికి రానున్నారు. రింగు రోడ్డుకు కావలసిన సౌకర్యాలు, ఇతర వివరాలపై ఆరా తీయనున్నారు. ప్రఖ్యాతిగాంచిన స్వాతి రామన్ నగరానికి రానుండడంతో అధికారులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మామూలుగా నూడా వచ్చినప్పుడు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసేది లైటింగ్, అండర్గ్రౌండ్ డ్రైనేజు, మంచినీళ్ళు వసతి, ఇవన్నీ చూస్తుంది. అలాగనే ఒక సిటీని ఒక ప్రణాళిక ప్రకారంగా, ఒక మున్సిపాలిటీ కానివ్వండి, కార్పొరేషన్ ప్రణాళిక ప్రకారంగా ప్లాన్ చేసి మాస్టర్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇది దోహదపడుతుంది. ఇప్పటికే బారా షహీద్ దర్గా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఏటా ఇక్కడ జరిగే రొట్టెల పండుగకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ చెరువు సుందరీకరణ చేయనుండడంతో ఈ వేడుక మరింత ప్రాధాన్యత సంతరించుకోనుంది. చెరువుతో పాటు కృష్ణపట్నం కెనాల్, జాఫర్ సాహెబ్ కాలువ సుందరీకరణకు 66 కోట్లు విడుదల చేశారు. దీనికి సంబంధించి అధికారులు డిపిఆర్ తయారు చేస్తున్నారు. త్వరలో పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.